కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కూడా మనం వినాయక చవితి బహిరంగంగా కాకుండా ఇంట్లోనే ఉంటూ పూజా విధానాలు జరుపుకోవాలని కోరుతూ ఏపీ లోకల్ టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖపట్నం జీవీఎల్ 76వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమరా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్ద గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి, శాసనసభ్యులు నగిరెడ్డి గారికి, దేవినేని వంశీరెడ్డి గారికి ప్రత్యేక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఆరోగ్య శ్రేష్ఠతో ఉండాలి. కరోనా పరిస్థితి ఎవరు ప్రమాదం ఉన్న పరిస్థితి రాష్ట్రం అంతా అల్లకల్లో ఉన్న పరిస్థితుల్లో కూడా ప్రజలందరూ కూడా తులు పూజ వినాయకుడి పూజ బాగా చేసి అందరూ కూడా ఆరోగ్య శ్రేష్ఠ ఉండాలి. ప్రజలు కూడా కరోనా పరిస్థితి ఇబ్బంది పడకుండా అందరూ గ్యాప్ మెయింటైన్ చేయాలి. నిబంధనల ప్రకారంగా కూడా ప్రభుత్వం ఏదైతే సూచనలు ఇచ్చారో వీధుల్లో ఎక్కడ ఈసారి పెట్టకన్నా అందరూ కూడా సామూహిక జనపదం చేయకన్నా ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ప్రజలు ఏదైతే హామీ ఇచ్చారో హామీల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కార్యక్రమాలు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ గాజువాకు సంబంధించి కూడా ఎమ్మెల్యే నాగిరెడ్డి గారి నేతృత్వంలో ఏదైతే పెద్ద సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారు సమస్యల పరిష్కారం వారికి కృషి చేస్తారు. కాబట్టి తులుపు వినాయకులు మరొకసారి 76వ ప్రజలు గాజువాక ప్రజలందరూ కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిబంధనల ప్రకారం పాటించాలి. ఎక్కడ కూడా ఏ వీధుల్లో అట్లు గ్రూపులుగా వినాయక చవితి పెట్టకన్నా కరోనా నిబంధనలు పాటిస్తూ ఎక్కడ కూడా చేయకపోతే లేకన్నా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాటించాలి. ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాన్ని పాటించి ప్రజల ఆరోగ్యం కాపాడి ప్రజలందరూ ఆరోగ్యంగా ఇట్లు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెడతాము.